ఉత్తర ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాగల ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఉత్తర పశ్చిమ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఏ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి ఎన్ని రోజుల పాటు కురిసే అవకాశం ఉందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణ గారు మనతో ఉన్నారు వారిని మనం తెలుసుకున్నాం తెలుసుకుందాం నమస్తే మేడం ఎండాకాలంలో వర్షాకాలం తలపించేలా వర్షాలు కురుస్తున్నాయి ఎందుకంటారు మనకి ఎండాకాలంలో పూర్తిగా ద్రోణుల యొక్క ప్రభావం వల్లే మనకి అత్యధికంగా వర్షాలన్నీ కురుస్తూ ఉంటాయి ఈ ఎండాకాలంలో వర్షాలు పూర్తిగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంగానే నమోదవుతుంది అలాగే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే గత వారం గత వారం ముందుకు ముందు మనకి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవడం జరిగింది కానీ మన ఈ రెండు రోజుల్లో చూసుకున్నట్లయితే మనకు ఒక ఉపరితల ద్రోణి అని అనేది ఏర్పడింది అది ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ఏర్పడడం అయితే జరిగింది ఈ ఉత్తర దక్షిణ ద్రోణి దాదాపుగా మనకి విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు నిన్న విస్తరించున్నది ఇప్పుడు అది ప్రస్తుతం మనకి విదర్భ నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు విస్తరించి ఉన్నది అది అక్రాస్ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉండడం వల్ల దానికి మన నుంచి మనకి ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీదుగా ఈ బే సైక్లోన్ నుంచి ఈ సౌత్ ఈస్టర్లీస్ అనే విండ్స్ అనేవి మాయిశ్చర్ విండ్స్ వస్తూ ఉండడం వల్ల హై కన్వర్జెన్స్ ఏర్పడి దాదాపుగా ఇరవై నాలుగు గంటల్లో నిన్న చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లోనూ మనకి భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది అలాగే కొన్ని ప్రాంతాల్లోని భారీగా ఉరుములు మెరుపులతో పాటుగా ఎదురుగాలులతో పాటుగా వడగండ్ల వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు కదా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ జిల్లాలపైన దీని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ ద్రోణి ఇది విదర్భ మీదుగానే దాదాపుగా స్థిరీకరించడం అయితే జరిగింది దీని యొక్క ప్రభావం వల్ల వచ్చే ఐదు రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది వాటికి మనం హెచ్చరికలు జారీ చేశారా ముఖ్యంగా ఈ వచ్చే ఐదు రోజుల్లో చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే ఇరవై నాలుగు గంటల్లోని ఉత్తర తెలంగాణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని మనకి ఉరుములు మెరుపులతో పాటుగా మనకి వడగండ్ల వాన ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా మొదలై అవకాశం ఉంది అలాగే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాల్లోని ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ మెదక్ సిద్దిపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ వరంగల్ అలాగే పెద్దపల్లి ఈ మనకి భారీ వర ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతంతో పాటుగా వడగల్ల కుడి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది గత నాలుగైదు రోజులు చూసుకున్నట్లయితే జిల్లాలో అనేక చోట్ల భారీ వర్షం కూడా నమోదైంది ఏ జిల్లాలో ఇప్పటి వరకు వర్షపాతం అధికంగా నమోదైంది వరకు చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా టెన్ సెంటీమీటర్స్ అనేవి నమోదవడం జరిగింది అది సిద్దిపేట డిస్టిక్లోని ప్రస్తుతానికి ఈ సీజన్లోని ఇదే మొదటిగా ఇంతకుముందు మనకి చూసుకున్నట్లయితే వరంగల్లో ఒక ఎనిమిది సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం అయితే జరిగింది నిన్న ఇరవై నాలుగు గంటల్లో సిద్దిపేట జిల్లాలో మైనాబాద్లో దాదాపుగా పది సెంటీమీటర్లు అలాగే కొన్ని మండలాల్లోనైతే దాదాపుగా ఏడు నుంచి సెంటీ ఏడు సెంటీమీటర్ల వరకు కూడా అధికంగా నమోదవడం అయితే జరిగింది ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి నలభై డిగ్రీల కంటే అది తక్కువగా నమోదైందని చెప్తా ఉన్నారు కదా నలభై డిగ్రీల కంటే మంచి మన జిల్లాలో నమోదు ఉష్ణోగ్రతలన్నీ చాలా వరకు ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల మధ్యలోనే నమోదు అవుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల మధ్యలోనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటున్నారు ఐదు రోజుల వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ప్రస్తుతానికి ఐదు రోజులు మనకి అంటే ఏ విధంగా చెప్పినట్లయితే ఈ రెండు రోజులు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఐదవ రోజున కూడా మనకి ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత నుంచి కూడా కొద్దిగా వర్షపాతం అనేది దాని డిస్ట్రిబ్యూషన్ అయితే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది కానీ ప్రస్తుతానికి టెంపరేచర్స్ అనేవి మాత్రం ఇంకా సాధారణంగానే నమోదవుతాయి అంటే అంటే ఈ ఏడాది వేడిగాపుల తీవ్రత ఉంటుందా ఉంటే ఏ జిల్లాలపైన ఉండే అవకాశం ఉంది ప్రస్తుతాన్ని వరకు చూసుకున్నట్లయితే వడగాలు ఇక ఎక్కడా వరకు మనకు వీచలేదు గత రెండు ఒక వారం ముందుగా అయితే మనకి నలభై మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత వరకు చేరుకోవడం అయితే జరిగింది కానీ వడగాలు అయితే మాత్రం అంతగా వేయడం జరిగింది కానీ మే నెలలో మే రెండవ వారంలోని కొద్దిగా ఈ ఉష్ణోగ్రతల్లో కొద్దిగా మార్పులు చేరి కొద్దిగా నలభై డిగ్రీల పైన నలభై రెండు డిగ్రీలు నలభై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఏప్రిల్ మాసంలో ఈ స్థాయిలో వర్షాలు గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవైలో కానీ అప్పుడు మనకి ఏంటంటే పూర్తిగా ఈ ద్రోణి అనేది పూర్తిగా ఉత్తర దక్షిణ ద్రోణి అనేది తెలంగాణ మరియు విదర్భ ప్రాంతాల్లో ఉండడం వల్ల రోజు మనకి ఇదే విధంగా వర్షం పడింది కానీ భారీ వర్షం అయితే ఎంత లేదు ఈ సంవత్సరం మనకి ఈ మనకి యాంటీ సైక్లోన్ నుంచి వచ్చిన మాయిశ్చర్ విండ్స్ వల్ల కూడా ఏంటంటే కన్వర్ హై కన్వర్జెన్స్ వల్ల మనకి కంటిన్యూస్గా ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక మీదగా ద్రోణిగా ఉన్నప్పుడు పశ్చిమ దిశ నుంచి పూర్తిగా మనకి ఎకోస్ అనేవి అంటే మేఘాలు ఏర్పడి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మీదుగా మనకి భారీ వర్షపాతాన్ని అలాగే ఉరుములు మెరుగులతో వర్షపాతం జరుగుతుంది అంతేకాకుండా మేడం ఈ వేసవి సమయంలో ఉరుముల మెరుగులతో వర్షాలతో పిడుగులు కూడా పడతా ఉంటాయి పిడుగులు పడే అవకాశం ఉందా పడితే ఏ సమయంలో పడుతుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ సమయంలో పిడుగులు పడే అవకాశం అయితే కూడా ఉంది ఎందుకంటే ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో వస్తూ ఉంటాయి ఈ సమయంలో చాలా వరకు చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పిడుగులు పడుతూ ఉంటాయి అది ముఖ్యంగా మీరు మధ్యాహ్నం నాలుగున్నర ప్రాంతం నుంచి సాయంత్రం ఏడు ఏడున్నర ప్రాంతంలోని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో లైట్ డిశ్చార్జింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ హీట్ కన్వెక్టివ్ బెల్ట్స్ కూడా విత్ ఇన్ ది క్లౌడ్లోని చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల భారీ మెరుపు అనేది ఒక్కసారిగా భూమిని చేరుకోవడం డిశ్చార్జ్ లైటనింగ్ డిశ్చార్జ్ అనేది చేరుకోవడం అన్నదాన్ని మనం పిడుగుపాటుగా మనం గ్రహించవచ్చు ఇది ఈ సమయంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ పిడుగుపాటుకి మన ఈ సమయంలోనే ఆల్రెడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం అందించడం అయితే జరిగింది ముఖ్యంగా చెట్లు అంటే అతి అయిన ఎత్తైన ప్రదేశాల్లోనే ఈ డిశ్చార్జ్ అనేది ఫస్ట్ స్ట్రైక్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఎత్తైన ప్రదేశాల్లో మొదటిగా చూసుకున్నట్లయితే మనం ఉండే ప్రదేశం నుంచి చెట్లు కొంచెం ఎత్తుగా కనిపిస్తూ ఉంటాయి అందువల్ల అండ్ ద పాజిటివ్ డిశ్చార్జ్ కూడా దానిలో రీఛార్జ్ అవ్వడం వల్ల మనకి చెట్లలో ఎక్కువగా పిడుగుపడే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ అండ్ కొద్దిగా పడువుగా ఉండే దీని మీద హై డిశ్చార్జ్ అవుతుంది ఆ ప్రదేశాల్లో కానీ మనం పశువులను ఉంచడం కానీ మనుషులు కానీ ఉంచడం వల్ల డైరెక్ట్ ఇన్ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ అనేది వచ్చి ఈ దీని దీనివల్ల మనకి చాలామంది చనిపోవడం అయితే కూడా జరుగుతూ ఉంది దాదాపుగా గత వారం అంటే ఈ వారం రెండు రోజులు చూసుకుంటే ఇద్దరు ముగ్గురు పిడుగుపాటు మరణం వల్ల కూడా జరిగిన సంభవించడం అయితే జరిగిందని మనకి ఈ మీడియా రిపోర్ట్స్ ద్వారా కానీ తెలియడం అయితే జరిగింది ధన్యవాదాలు మేడం ఇది వాతావరణ శాఖ అధికారిని శ్రావాన్ని చెప్తుంది ఉత్తర దక్షిణ దోరణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని రాగల ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ నేను రమేష్తో జ్యోతి కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్